పర్వంలోని రాజ నాలయం నుండి బదిపోచమానానికి వెళ్లే రాధా నిర్మాణాన్ని భక్తుల సహకార్యార్థం చేపట్టడం సంతోషకరమని రౌతవి పాది శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం రోజున అంబేద్కర్ చౌరస్తా నుండి బద్దిపోచం ఆలయం వరకు నిర్మించే సీసీ రోడ్ నిర్మాణ పనులకు ఆది శ్రీనివాస్ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవిరాజుతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ప్రసిద్ధ శైవక్షేత్రం రాజన్న ఆలయానికి విచ్చేసే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, దక్షిణ కాశీ లక్ష్యాన్ని పూర్తి చేసుకోవడమే తమ మొదటి కర్తవ్యమని పేర్కొన్నారు. అదేవిధంగా వేములవాడ పట్టణంలోని మూలవాగు ప్రధాన రహదారిపై నిలిచిపోయిన బ్రిడ్జి నిర్మాణంలో భూసేకరణ కోసం 6,96,00,000 నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. త్వరలోనే బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న రోజుల్లో వేములవాడను సందర్శించి పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేయిస్తానని హామీ ఇస్తూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే తమ లక్ష్యమని ప్రకటించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, పలువురు నేతలు, కౌన్సిలర్లు ఉన్నారు. ఈ దీన్ని ప్రారంభించడం కృతజ్ఞత తెలియజేస్తూ అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా కూడా పనిచేసిన అభివృద్ధి జరుగుతుంది. ప్రతిదీ ఒకే కోణంలో చూస్తే కూడా అభివృద్ధి కూడా ముందుకోదని కూడా తెలియజేస్తూ మరొకసారి కూడా మున్సిపల్ పాలకవర్గానికి, ఎమ్మెల్యే గారికి, విప్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ వేములవాడ పట్టణంలోని 23-28 వార్డులోని సీసీ రోడ్ భూమి పూజ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు, పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ప్రభుత్వ ఆదిశీనన్న గారికి మా అందరి పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా గౌరవ కౌన్సిలర్స్కి, వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులకి, నాయకులకి అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈ సీసీ రోడ్ ఇక్కడ నుంచి మరి బద్దిపోచమ్మ గుడి దగ్గర నుంచి మరి ఆమె గొప్ప విషయం. మరి ఈ విధంగా ప్రతి ఒక్క ఏ వర్క్ అయినా కూడా మరి ప్రతి వార్డులో కూడా సమాన న్యాయంతో మరి ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి ఇప్పటికే మరి ఇంకా కూడా విలీన గ్రామంలోనే టౌన్లోనే దాదాపు 80% వర్కులు పూర్తయినాయి. ఇంకా కూడా మరి నిధులు కావాలని గౌరవ ఎమ్మెల్యే గారికి మరి ఆదిశీనన్నకి ప్రతి వినియమించుకోవడం జరిగింది. మరి వారు తెస్తారు, వారు ఇంకా అనుకోవడం లేదు. మరి మా పాలకవర్గం పూర్తయ్యే లోపలే వారు మాకు నిధులను ఇస్తే ఇంకా కూడా మిగిలిపోయిన పనులు ఏవైనా ఉంటే ప్రతి వార్డులో కూడా కేటాయిస్తాం సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తాం. వేములవాడ పట్టణంలో 28 మరియు 23 వార్డులలో సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రధానంగా వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చేటువంటి భక్తులు బోనాలు సమర్పించేటువంటి పోచమ్మ అమ్మవారి దేవాలయకు పెట్టే ప్రధాన రహదారికి మరి ఈరోజు 20,00,000 రూపాయలతోటి మున్సిపల్ నిధులు ఆయా కౌన్సిలర్లకు కేటాయింపబడ్డటువంటివి. ఈరోజు భూమి పూజ గామిపై చేసుకోవడం వచ్చేటువంటి భక్తులకు కానీ ఈ రహదారిపై నడిచేటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ 3 కోట్ల పై చిలుపుతో బ్రిడ్జి 2015 ఎస్టిమేట్ ప్రకారం చేయాలను, అది వేయాలన్నప్పుడు ఎవరు కాంట్రాక్టర్ ముందుకు రానప్పుడు పాత కాంట్రాక్టర్ రద్దు చేసుకుని పోతామని చెప్పిన క్రమంలో మరి కొత్తగా టెండర్లు పెట్టినప్పుడు 4 కోట్ల పైచీలకు ఇచ్చిపించి 5 కోట్ల వరకు కావాలంటే కూడా నిధులు కూడా మళ్ళీ ఇబ్బంది లేకుండా ప్రభుత్వంతో మాట్లాడించి ఆర్ఎండు శాఖ ఒప్పించి టెండర్ కూడా పెట్టడం జరిగింది. బహుశా ఈ 4-5 తారీఖు లోపల టెండర్ కూడా పూర్తి కాబట్టి ఆ పనులు బ్రిడ్జ్ పనులు కూడా ప్రారంభమవుతాయని చెప్పిన ఒక ఆశాభావం సందర్భంగా వ్యక్తం చేస్తూ మనమే మళ్ళీ మనందరం కూడా మరి ఇదివరకు పనులు ప్రారంభమైందని మళ్ళీ భూమి పూజ చేసుకుంటే బాగుంటుందో లేదని మనందరూ కూడా పనులు ప్రారంభమైనప్పుడు వెళ్ళి చూడడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు మిగతా పట్టణానికి సంబంధించినటువంటి రిలేటెడ్ అంటే పట్టణానికి సంబంధించిన రిలేటెడ్ ఏ అంశాలని వాటన్నిటి కూడా నిధులు ఇవ్వడానికి కోసం ఒక జాబితాను కూడా తయారు చేయడం జరిగింది. మన వేరాల ప్రాంతాన్ని వేరే నియోజకవర్గం రాజధాని సిరిసిల్ల జిల్లా అన్ని రంగాల అభివృద్ధి పత్రాలను తీసుకొని పోదాన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను.